ఘనంగా ఎన్టీఆర్ జయంతి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జయంతి ఉత్సవాలను సోమవారం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం జిల్లా కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాదగోని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ఎన్టీఆర్ తోనే రాజకీయ చైతన్యం వచ్చిందని, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు, మండల వ్యవస్థ తీసుకుని వచ్చారన్నారు. టీడీపీ హయాంలోనే అభివృద్ధి జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి 95వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నివాళులర్పించడం జరిగింది. మరి ఆనాడు అన్న ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజల ఆత్మగౌరవం కాపాడడం కోసం ఈ రాష్ట్రంలో ఈ యొక్క అవినీతి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చినటువంటి ఘనచరిత్ర తెలుగుదేశం పార్టీది. అందుకే తెలుగుదేశం పార్టీకి ఈ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు ఎప్పుడు కూడా అండగా ఉంటా ఉన్నారు. మరి ఇప్పుడు కూడా ఎన్టీ రామారావు గారి యొక్క ఆశయ సాధన కోసం మేమంతా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం, వారి ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా సైనికుల్లా పనిచేయాలని చెప్పేసి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పేసి ఈ తెలంగాణలోని కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారి 95వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఈరోజు పెద్దగా నివాళులు అర్పించడం జరిగింది. వారు పేదల కొరకు అనేక సంక్షేమ పథకాలు పెట్టి ఈ యొక్క అన్ని రాష్ట్రాలకు కూడా కనువిప్పు కలిగించిన వ్యక్తి. పేదవారిని దృష్టిలో పెట్టుకొని సాగునీరు తాగునీరు అనే విషయాల్లో ఉద్యమం లాగా వచ్చి అందరూ కూడా త్రాగునీరు సాగునీరు అందించినటువంటి వ్యక్తి. ఇక్కడ వారు ఒకసారి పోటీ చేసి గెలవడం కూడా జరిగింది. వాళ్ళందరికీ కూడా మంచి తీర్పు ఇచ్చి వాళ్ళని ఏ జన్మలో కూడా మరవనటువంటి సేవలు చేసినటువంటి ఎన్టీ రామారావు వారు కూడా మరీ పూర్వవైభవం తెచ్చి ఈ తెలుగుదేశం ఘనతను చాటాలనే బాధ్యత అందరికీ కూడా ఉన్నదని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో మిర్యాల యాదగిరి, ఎల్వి యాదవ్, రియాజ్ అలీ, ఆకునూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.